అందరికి నమస్కారం. ఎస్ఆర్ చిప్ ఛానల్ కి స్వాగతం. సింహరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నుంచి చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చేగల స్పెషలిస్ట్. మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈ రోజు మీ ఇంట్లో ఏదైనా సంప్రదింపులు జరగవచ్చు, ఏదైనా పాత వివాదాన్ని పరిష్కరించవచ్చు, గృహ సంబంధిత పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వస్తుంది. ఈ రోజు సూర్య భగవానుడికి నమస్కారం చేయండి, ఇంట్లో ఆనందం మరియు అదృష్టం పెరుగుతుంది. విలువైన వస్తువులను భద్రంగా ఉంచండి. మీ జీవిత భాగస్వామి మీకు బాగా ఉపయోగపడే కొన్ని విషయాలు చెప్తారు, కాబట్టి వాటిని జాగ్రత్తగా వినండి మరియు అంగీకరించండి. మీరు రిలేషన్షిప్ లో ఉన్నట్లయితే మీ భాగస్వామితో కొత్తగా ఏదైనా ప్రయత్నించండి. మీ ఆర్థిక పరిస్థితి పరంగా ఈ రోజు మీకు మంచి రోజుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీ వ్యాపారాన్ని ఆన్లైన్ లో తీసుకునే దిశగా అడుగులు వేయండి. ఈ సమయంలో ఉద్యోగులు మరియు సహోద్యోగులపై ఎక్కువ ఆధారపడకుండా మీ పర్యవేక్షణలో అన్ని పనులు పూర్తి చేయాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉన్న వ్యక్తులు డిశ్చార్జ్ చేయబడతారు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. కొన్ని రకాల చలానాలు, పెనాల్టీలు పడే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారికి ఈ వారం జీవితంలో పెద్ద మార్పులు రావచ్చు. మీ పని ఏదైనా చాలా కాలంగా ఎక్కడైనా నిలిచిపోయినట్లయితే అది స్నేహితుడు లేదా ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో ఈ వారం పూర్తవుతుంది. అధికారం మరియు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులతో మీ సన్నిహిత్యం పెరుగుతుంది మరియు మీరు వారి నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు కార్యాలయంలో కొంత పెద్ద బాధ్యతను పొందవచ్చు. మీరు చదువుతున్నట్లయితే మీరు కొంత కొత్త జ్ఞానం లేదా నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. వారం ప్రథమార్థం లాగే ద్వితీయార్థం కూడా సుఖ సంతోషాలతో సాగిపోతుంది. మీరు కార్యాలయంలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందుతారు. దీనిలో మీరు మీ పనులను మెరుగైన రీతిలో నిర్వహించగలుగుతారు. ఈ సమయంలో మీరు మీ పని నిమిత్తం దూర ప్రయాణాలకు వెళ్లవలసి ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఉపాధి ఉన్నవారికి అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి. ఈ కాలంలో మీరు కొత్త స్నేహితులను చేసుకోవడం ద్వారా ఆర్థిక మరియు సామాజిక ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇటీవల ఎవరితోనైనా స్నేహం ప్రేమగా మారుతుంది. ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడతాయి. వారం చివరిలో మీరు మీ కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడిపే అవకాశాలు పొందుతారు. ఈ సమయంలో మీ మానసిక ప్రశాంతత ముగియవచ్చు. ఈ వారం మీరు మీ భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి. ఈ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడానికి ఈ సమయం చాలా మంచి కలయికలను సృష్టిస్తుంది. మీరు ఎప్పటికీ ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉండడానికి మీ తోబుట్టువుల మద్దతు పొందుతారు. మీరు మీ కష్టానికి తగిన ఫలాలను పొందుతారు మరియు మీరు పోటీ పరీక్షలో చాలా విజయవంతమైన అనుభూతిని పొందుతారు మరియు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ వారం ప్రారంభంలో ఆనందం మరియు శాంతి మెరుగైన కమ్యూనికేషన్ నైపుణ్యాలతో సానుకూలంగా ఉంటుంది. మీరు డబ్బును ఆదా చేసుకోవచ్చు మరియు మీ ఇంటిని పునరుద్ధరించవచ్చు. అయితే వారంలోని చివరి కొన్ని రోజులు ఆందోళన, అశాంతి మరియు బాధ్యతల నుండి ఒంటరితనంతో సవాలుగా ఉండవచ్చు. మీ ఆలోచనలు మరియు భావాలను గుర్తుంచుకోండి మరియు ప్రియమైన వారి నుండి మద్దతు కోసం అడగండి. మొత్తానికి వారంలో ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది. ఈ రాశి వారి పరిహారం వచ్చేసి మీరు ప్రతిరోజు వంటగదిలో ఉన్న శ్రీ విష్ణువుకు పసుపు గంధం లేదా పసుపు తిలకం పూసి శ్రీ విష్ణు సహస్రనామం చదవండి, మీకు అంత మంచి జరుగుతుంది. అదేవిధంగా ఆదివారం నాడు పెద్దల ఆశీస్సులు తీసుకోండి, మీకు తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీరు ఆస్ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. ధన్యవాదాలు.